నమస్తే వెల్కమ్ టు వ్యూ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది ఇప్పటి నుంచి ప్రధాన పార్టీలో టికెట్పై టాక్ మొదలైంది ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి వారసులు పోటీ పడుతున్నారు ఇక కాంగ్రెస్ బీజేపీలు మాత్రం కొత్త అభ్యర్థుల వేటలో ఉన్నారు మరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ఆ వారసులెవరు ఆ సెగ్మెంట్ లో కొత్త పోటీ చేస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా ఓవరాల్ గా రాజేంద్ర నగర్ లో ప్రధాన పార్టీల స్టేటస్ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో చాలా మంది రాజేంద్ర నగర్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా టికెట్ రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మంత్రి సబితారెడ్డి తనయుడు రెడ్డి ఉన్నారు వీళ్ళిద్దరూ రాజేంద్ర నగర్ నియోజకవర్గంపై కోసం పావులు కదుపుతున్నారు డ్రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు రాజేంద్ర నగర్ ప్రాంతం ఒకప్పటి చేవెళ్ల నియోజకవర్గంలోనిది కావడంతో మంత్రి సబితకు ఈ సెగ్మెంట్పై కొంత పట్టుంది నియోజకవర్గానికి చెందిన నేతలంతా పార్టీలకు అతీతంగా పటోళ్ల ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటారు ఈ పరిస్థితులను రాజకీయంగా మలుచుకునే పనిలో సబిత తనయుడు కార్తిక్ రెడ్డి బిజీగా ఉన్నారు నియోజకవర్గంలో తమ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు ఛాన్స్ దొరికితే తన వర్గం నేతలతో సమావేశాలను నిర్వహిస్తూ ఎమ్మెల్యే రేసులో తాను సంకేతాలిస్తున్నారు మరోవైపు ఎంపీ రంజిత్ రెడ్డి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారనే చర్చ జోరుగా సాగుతుంది మహేశ్వరం రాజేంద్రనగర్లో ఎక్కడ పోటీకి అవకాశం ఇచ్చినా తాను బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలిస్తున్నారు ఈ రెండు నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఏ చిన్న కార్యక్రమానికి ఆహ్వానించినా ఎంపీ రంజిత్ రెడ్డి వాలిపోతున్నారు బీఆర్ఎస్కు కు బలమైన క్యాడర్ ఉన్న ఎంఐఎం ప్రభావం ఎక్కువే ఉంటుంది అధికార పార్టీకి మిత్రపక్షంగానే ఉన్న గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థికి నలభై ఆరు వేలకుపైనే ఓట్లు వచ్చాయి దాంతో ప్రధాన పార్టీలకు దీటుగా తాము ఉన్నామనే సంకేతాలిచ్చింది అందువల్ల వచ్చే ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీ చేసే అవకాశాలున్నాయి ఉన్నాయి బీఆర్ఎస్లో ఆశావహుల సంగతి ఎలా ఉన్నా ఎప్పటికే హార్ట్రిక్ కొట్టిన ప్రకాష్ గౌడ్ మరోసారి టికెట్ తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు ఇక కాంగ్రెస్ నుంచి కూడా ఇద్దరు నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు గతంలో పోటీ చేసిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తో పాటు ముంగి జైపాల్ రెడ్డి హస్తం పార్టీ నుంచి టికెట్ రేసులో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకతతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందనే అంచనాల్లో ఉన్నారు గతంలో జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రకాష్ గౌడ్ పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు బీజీ నేతగా నియోజకవర్గంపై పట్టున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపుంది మరో నేత జైపాల్ రెడ్డి రాజేంద్రనగర్లో లో నెలకొన్న పరిస్థితులు సామాజిక వర్గం నేపథ్యంలో పార్టీ తనకే అవకాశం ఇస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు లో ఉన్న గ్రూపులే తమకు కలిసొస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ప్రధాన అనుచరుడిగా కొనసాగిన తోకల శ్రీనివాస్రెడ్డి ఎమ్మెల్యే తో బిభేదించి బీజేపీలో చేరారు తర్వాత కార్పొరేటర్ గా గెలిచారు ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బీజేపీ నుంచి రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారవుతుందనే వాదన కాషాయం శ్రేణుల్లో కనిపిస్తుంది ఇందుకు కమలం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు పెద్దగా లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది అందువల్ల తోకల రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కడం ఖాయమని క్యాడర్లో చర్చ జరుగుతుంది మొత్తంగా రాజేంద్ర నగర్ సెగ్మెంట్లో అధికార పార్టీలో ఉన్న మైనస్లే తమకు ప్లస్ గా బీజేపీ కాంగ్రెస్లు భావిస్తున్నాయి ఇవే తమను గెలిపిస్తాయని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల టైంలో పార్టీలు ఈ ఈక్వేషన్ ఏ విధంగా మారుతాయో చెప్పలేం కానీ గెలుపోటములను మాత్రం ఎన్నికల ఫలితాలు చెబుతాయి సో చూడాలి మరి ఈసారి రాజేంద్ర నగర్లో ఏ పార్టీ జెండా ఎగురుతుందో